ఓం నమ శివా శ్రీమాత్రి నమ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇంతకుముందు నా ఫస్ట్ వీడియోలో అనివార్య కారణం వల్ల కట్ అయిపోయిన లెంతి వీడియో వాడడం వల్ల మళ్ళీ నేను మొత్తం వాష్ చేసిన తర్వాత అదజోడి యొక్క స్వభావం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మీకు నేను డిఫరెన్స్ చూపిస్తానండి. ఇవి ఇది అతజోడి, ఈ మొక్క అతజోడి అండి. ఇది మీకు ఇది వాటర్ఫాల్ దగ్గర ఉన్నాను ఎందుకంటే ఈ వాటర్ సౌండ్ మీకు వినిపిస్తూ ఉంటుంది. కడిగాను, ఇది అతజోడి. ఇదిగోండి మీకు ఇలా రెండు రూట్లు మాత్రమే ఉంటే రెండు రెమ్మలు మాత్రమే రావడం జరుగుతుంది. ఇదిగోండి ఈ మొక్కకు ఒకటే రూట్ ఉంది. ఈ భాగం చూసారా, ఈ భాగం మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. పిడికిలు మూసినట్టుగా ఉండే భాగం పైన ఉంటుంది. ఇవి రెండు పిడికిలు అంటే మన రెండు చేతులు ఒకదాంట్లో ఒకటి, దగ్గరగా చూపిస్తాను. రెండు చేతులు మన పిడికిలు మూసినప్పుడు ఒకవేళ అటు ఒకవేళ ఇటు ఎలా అయితే ఉందో అలా ఉంటుంది. ఇది దగ్గర దగ్గరగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, అంటే వయసు 10 సంవత్సరాలు ఉండొచ్చండి. ఇది 3 అంగుళాల సైజు ఉన్న అతజోడి, ఎందుకంటే అది సంవత్సరం కొత్తగా వస్తుంటాయి మళ్ళీ పోతూ ఉంటాయి. ఇదిగోండి అలాగే ఇది కొంచెం పెద్దదండి, డబల్ నుంచి చూసారా రెండుగా ఉంది. కనిపిస్తుంది కదా మీకు ఇలా మన 2 వేళ్ళు అటు ఇటుగా ఉన్నట్టుగా ఉన్న స్వభావం. అలాగే ఈ రూట్ వచ్చేటప్పుడు పిడికిలు పైన అంటే ముడిచిన పిడికిలు ఎలా ఉంటుంది అలా కనిపిస్తుంది చూడండి, అలా ఉంటుంది. ఇది ఒరిజినల్ అతజోడి. ఈ రెండు మొక్కలు కూడా పక్కన చూడండి, చూడడానికి సేమ్ అతజోడి ఆకుల్లాగానే ఉన్నాయి. నెట్లో చాలామంది చూపిస్తున్నారు మన మిత్రులు. ఇది వర్షారణ్య ప్రాంతాల్లో, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో, ఇలాంటి ప్రాంతాల్లో మాత్రమే రావడం జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ రావడం జరగదండి. ఇలాంటి హైట్ ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం జరుగుతుంది. కొంతమంది మిత్రులు ఈ మొక్కను కూడా చూపించి అతజోడి అంటున్నారు, ఎందుకంటే ఆకులు కింద తెల్లగా ఉంటుంది, ఆకులు ఇలా ఉంటాయి, ఇలా ముడితేలి ఉంటుంది, దీనికి ఇలా పైకి రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఇది అతజోడి కాదు, ఇది ప్రతి కొండ ప్రాంతాల్లో ప్రతి ఏరియాలో కూడా రావడం జరుగుతుంది. దీనికి ఎక్కడా కూడా ముడిలు ఏమి ఎక్కడ దుంపల్లాగా ఎక్కడ రావడం జరగదు. ఎంత పెద్ద చెట్టు అయినా సరే ఇది ఈ ప్రాంతంలో విపరీతంగా ఉంటుందండి. మీకు వాటర్ఫాల్లో ఎక్కడ కనిపిస్తుంది చూడండి, ప్రతి ప్రాంతంలో ఇది ఉండటం జరుగుతుంది. ఇది ఎక్కడైనా లభిస్తుంది, ఇది అతజోడి కాదండి. ఈ మూడు మొక్కలు కూడా చూడడానికి ఒకటేలాగా ఉంటాయి. ఇది కూడా చూడండి దీనికి ఏమి దుంపలేదు, సేమ్ మొక్క మాత్రం ఒకటేలాగా ఉంటుంది. ఈ అతజోడికి ఉన్న లక్షణం ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఇదంతా ఒక జాతికి సంబంధించినవి కదా అనేసి. కాదండి, ఇవి వేరువేరు ప్రజాతికి సంబంధించిన మొక్కలు. ఈ మొక్క మాత్రమే అతజోడిగా చెప్పడం జరుగుతుంది. వేర్లు కూడా తక్కువగా ఉంటాయి, ఎక్కువ వేర్లు ఉండవు. అలాగే రకరకాల ఆకృతులు ఆకారాల్లో ఉంటాయి. వయసు పెరిగే కొద్దికి ఇది అంగుళం నుంచి దగ్గర దగ్గరగా అడుగు వరకు కూడా పెరగడం జరుగుతుంది. ఈ ఆకు కొన చూడండి మీకు ఎంత గొప్పగా ఉంటుందో, అమ్మవారి కిరీటంలాగా ఉంటుంది చూడండి. ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే మన మిత్రులు అడిగారు, ఇది అతజోడి దొరకదంట కదండి, అతజోడి అనేది అసలు ఎక్కడ అవైలబిలిటీ ఉంటుందంట కదండి అంటే నేను అంగీకరించనండి. ఎందుకంటే అమ్మవారి కృపా కటాక్షాలు మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు అతజోడి దొరకడం జరుగుతుంది. నేను తీసే విధానం కూడా మీకు రేపు గురు పుష్పమి నక్షత్రం రాబోతుందండి 1వ తారీఖు, ఆ రోజున నేను నిమంత్రణ చెప్పుకోవడం కోసం రావడం జరిగింది. ఇది వానాకాలం, ఇది ఎందుకంటే ఈ పుష్పాలు వస్తాయండి, ఆకులకి పుష్పాలు వస్తాయి పైన వస్తాయి, ఒకటి రెండు ఇలాగే వస్తాయండి. అందుకని ఎక్కువ రావండి, ప్రతి సంవత్సరం ఒకటి రెండు ఇలా రూట్లు వస్తాయి, పైన కొమ్మ మాత్రమే వస్తుంది. చాలామంది మిత్రులు తెలియకేమనుకున్నారంటే ఇది జంతువు యొక్క లింగం అనుకున్నారు. జంతు లింగాలు వేరే ఉంటాయండి, అది అతజోడి కాదు, ఉడిమి యొక్క పెన్నీస్. అది పెట్టుకోవడం వల్ల ఏమొస్తుందో నాకైతే తెలియదు, నేను ఎవరిని కించపరచదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో అదే చూపిస్తున్నారు కాబట్టి. ఇలాంటి మొక్కలు కూడా కొంతమంది నాతింగ్ స్నేహితులు చూపించడం జరుగుతుంది, దీన్ని కూడా అతజోడి అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే అతజోడికి ఇలా వేళ్ళు ఒకదాని మధ్యలో ఒకటి ఉన్నట్టుంటుంది. మీరు అడగచ్చు శ్రీనివాస్ గారు మీకు ఆధారం ఏంటని అడగచ్చు. ఇది నేను సంకరించడానికి 6 సంవత్సరాల నుంచి పరిశోధన చేసిన తర్వాత ఇలాంటి ప్రాంతాల్లో చీకటిగా ఉన్న అరణ్య ప్రాంతాల్లో ఉంటుంది అంటే ఇలాంటి ప్రాంతాల్లో ఉంటుందని చూడడం జరిగింది. నేను పరిశోధనాత్మకంగా చూసి ప్రయోగపూర్వకంగా చూసిన తర్వాత మాత్రమే నేను చెప్పడం జరిగిందండి. ఇది నేను విధి విధానంగా సంగ్రహిస్తాను, కంపల్సరీ ముహూర్త బలం ఉంటేనే నేను సంగ్రహించడం జరుగుతుంది. ఇది మీకు చూపించడం కోసం మాత్రమే ఇవి తీయడం జరిగిందండి. ఈరోజు నేను ఈ మొక్కల్లో ఒక డిఫరెన్స్ చూపించడం కోసం నేను ఇది తీయడం జరిగింది. ఇలాంటి వాటర్ఫాల్స్ ఇలాంటి బాగా ఎత్తైన ప్రాంతాల్లో చూడండి, చిక్కగా ఉన్న అడవి ఇలాంటి ప్రాంతాల్లో ఉంటుంది. ఇది ఈ రూట్లో అమ్మవారు ఉంటారు అని శాస్త్రం చెప్తుంది చూడండి. ఈ ఒక్కసారి మీకు చూడండి, ఒకసారి దగ్గరగా చూపిస్తాను ఎందుకంటే మొబైల్ కదా కొంచెం క్లారిటీ తక్కువగా అనిపిస్తుంది. చూడండి ఇలా ముడిలాగా ఏర్లు ఎలా ఉంది చూడండి,
ఈ పిడికిలు మూసినప్పుడు ఎలా ఉంటుంది చూడండి, కనిపిస్తుందా? ఇలా వస్తాయండి. ఈ దీన్ని మేము ఏం చేస్తామంటే ఇలాగే తీసుకుని వెళ్ళి ఈ ఈ ఈ రూట్ని ఈ ఓన్లీ కొమ్మని తీసేసి ఇది శుభ్రంగా కడిగి నువ్వుల నూనెలో ప్రిజర్వ్ చేస్తాం. చేసి 41 రోజుల తర్వాత విధి విధానంగా సుగంధ్రవ్యాలు, చందనం, సుగంధ్రవ్యాలు అన్నీ వస్తాయి, చందనం ఉంటుంది, అలాగే సింధూరం వేసి ఎవరికి కావాలో వారి గోత్రనామాలతో నిమంత్రణ చెప్పుకొని పంపించడం జరుగుతుంది. చాలా రిస్క్తో కూడుకున్న విషయం అండి ఇది, చాలా రిస్క్తో కూడుకున్న విషయం, అలాగే చాలా శక్తివంతమైన వనమూలిక. ఏ వనమూలిక సంగ్రహించాలన్నా కానీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం, అలాగే ఆమె యొక్క అనుగ్రహం ఉండాలి. చూడండి తేడా చూడండి, మీరు ఎవరూ మోసపోకూడదనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుందండి. ఈ రూటు కాస్ట్ అనేది చాలా విలువైంది, లక్షల్లో కూడా అమ్ముతున్నారండి ఇది. ఇది ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీకు ఎవరికైనా కావాల్సిన వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు నేను ఈ కింద ఏరియా ప్రాంతం కూడా చూపిస్తాను. నేను కడగడం కోసం అంటే ఇంతకుముందు నేను పెద్ద లెంతీ వీడియో చేయడం జరిగింది, దాంట్లో ఏంటంటే కట్టేపోవడం జరిగింది, అందుకే మళ్ళీ నేను కడిగిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. మీకు చెప్పడం మర్చిపోయాను, ఆధారం ఏంటనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది మిత్రులు అడిగారు, ఎక్కడ ఉంది అతజోడి పాయింట్ ఆఫ్ వ్యూలో అని అడిగారు. నేను వాళ్ళకి సమాధానం చెప్పదలుచుకున్నాను. అతజోడి అనేది మనకి నార్త్ ఇండియాలో దీనికి అతజోడి అంటారు. ఇది హిమాలయ ప్రాంతాల్లోనూ అలాగే మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోనూ కూడా ఇది మనకి దొరకడం జరుగుతుంది. దీన్ని మనం ఎక్కువగా ఈ ప్రాంతంలో మనం చూస్తూ ఉంటాము, ఇలాంటి వాటర్ ఉన్న ప్రాంతాల్లో చూస్తూ ఉంటాము. ఇది చాలా రిస్క్తో కూడుకున్న విషయం అండి మీకు నేను, ఎందుకంటే ఇలాంటి ఏరియాల్లో జంతువులు కూడా ఎక్కువగా ఉంటాయి. నేను ఒక సౌండ్ వినిపించింది అందుకని మళ్ళీ నేను పక్క రావడం జరిగింది, నాతో పాటు ఒక డ్రైవర్ కూడా రావడం జరిగింది. ఈ తంత్రం ఒక బుక్ ఉందండి ఇది, భారత్ తంత్ర అని చెప్పి హిందీలో ఉంటుంది, దాంట్లో చాలా క్లియర్గా రావడం జరిగింది ఎక్కడ ఉంటుంది అండి అనేది. చీకటిగా ఉన్న అరణ్య ప్రాంతం అలాగే చీకటిగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ఈ ఒక్క రావడానికి అవకాశం ఉంటుంది. ఇది విధి విధానంగా తీసుకొచ్చి ఎవరైతే పూజామందిరంలో కానీ దగ్గర కానీ పెట్టుకుంటారో వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. చాలా ఉన్నాయి, నేను అంతకుముందు ఆ వీడియోలో చూడడం జరిగింది, లెంతీ వీడియో వదిలినందువల్ల నేను మిగతా విషయాలు చూడడం లేదు. చూడండి ఒకసారి ఇలా ఉంటుంది, ఇది పచ్చిగా ఉన్నప్పుడు చూపిస్తున్నాను. పిడికిలు మూసినప్పుడు మన వేలు ఎలా అంటే, ఈ వేలు ఉన్నాయి కదండి, ఈ వేలు ఒకదాంట్లో ఒక వేరు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇలా రకరకాల ఆకృతులు రావడం జరుగుతుంది. ఇది రెండుగా ఉంది చూడండి. ఓం నమో చాముండాయనమ. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరు కూడా మోసపోకూడదండి. ఇది కూడా అతజోడి అని ఎమ్మేస్తున్నారు, అతజోడి కాదు, ఇది కూడా అతజోడి అంటున్నారు. ఈ మొక్క కూడా చూపించి, ఇది కూడా సేమ్ అలాగే ఉంది. భ్రమింప చేయడంలో అమ్మవారు కొన్ని శక్తి సామర్థ్యాలు ఎవరికి తెలియదు. చాలామంది ఇలా ఇన్ని రూట్లు రావండి, ఓన్లీ ఇన్ని కనిపిస్తుంది కదా, ఇలా రాదండి, ఇలా మాత్రమే వస్తుంది, ఒకటి రెండు రూట్లు మాత్రమే రావడం జరుగుతుంది. ఈ పక్కన సౌండ్ వాటర్ ఫాల్ సౌండ్ అండి. ఓం నమ శివ. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, మరింత ఎంకరేజ్ చేయండి. అతజోడి కావాల్సిన వారు ఈ సీజన్లో నన్ను అడగండి, నేను సప్లై చేయడం ప్రయత్నం చేస్తాను. ఈ సైజు వచ్చేసి 300 అంగుళాల సైజు 15,000 రేట్ ఉంటుందండి. ఈ సైజు వచ్చేసి ఇది 400 అంగుళాల సైజు ఉందండి. ఇది 20,000 చిల్లర ఉంటుందండి. ఇది 2.5 అంగుళాలు ఉంటుంది, 10,000 సైజు ఉంటుంది, 10,000 రూపాయల రేట్ ఇది. ఇది విధానంగా చేసుకోవడం జరుగుతుంది. కావాల్సిన వారు ఇంతకన్నా పెద్దది కావాలన్నా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి, కావాల్సిన వారు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓం నమ శివాయ, శ్రీమాత్రి నమః.